స్వామివారికి ముడుపు కడితే కోరుకున్న కోరికలు సంతానము అన్నీ తీరుతాయండి. ఇల్లు లేని వాళ్ళకి, అలాగే ఇంటి సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి, సంతానంతో బాధపడుతున్న వాళ్ళకి, ఆరోగ్యపరంగా బాధపడుతున్న వాళ్ళకి ప్రతి ఒక్కరూ ఆయనకు తడిపెట్ట స్నానం చేసి ఇక్కడ పాలకాయ అంటే కొబ్బరికాయ అండి, అది అలాగే బండారు, అలాగే కొన్ని బియ్యము వేసి, అలాగే ఒక రూపాయి 1 రూపీ కాయిన్ వేసి ముడుపు కట్టి స్వామివారికి మనస్ఫూర్తిగా మనం మొక్కుకొని కడితే ఆ ముడుపు స్వామివారు 41 డేస్లో తీరుస్తారండి. ఈ యొక్క గంగిరెడ్డి చెట్టు మహిమ అండి. అందుకే వచ్చిన వాళ్ళందరూ గంగిరెడ్డి చెట్టు పైన బంతిపూలు, అలాగే ఎంతో ఇష్టమైన బండారు కూడా స్వామివారికి ఇలా చల్లి స్వామివారి మనస్ఫూర్తిగా వేడుకుంటారు. అరే.